గాజు గ్లాసు గుర్తుపై ఊటేద్దాం, శ్రీ నాదెండ్ల మనోహర్ గారిని గెలిపిద్దాం, తెనాలికి బంగారు భవిష్యత్తు అందిద్దాం. మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి. బాధ్యత గల పౌరుడుగా దయచేసి 2024 మే 13న జరిగే పోలింగ్ లో మీ ఓటు హక్కు వినియోగించుకోండి. స్టార్ శ్రీనిధి లిమిటెడ్ లో మెంబర్ అవ్వండి. రోజువారీ రికరింగ్ అండ్ ఫిక్స్డ్ డిపాజిట్లు వంటి మీ పొదుపు పథకాలపై 12% వరకు వార్షిక వడ్డీని పొందగలరు. బంగారం మరియు తనఖా రుణాల కోసం మమ్మల్ని సంప్రదించండి. స్టార్ శ్రీనిధి లిమిటెడ్, శ్రీ అవెన్యూ, కొత్తపేట, తెనాలి. కొల్లేపర మండలంలో కిక్కిరిసిన జనాల మధ్య రోడ్ షో నిర్వహించారు ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్. కొల్లేపర మండలంలోని మొన్నంగి, పిడపర్తిపాలెంలో మనోహర్తో పాటు గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ సతీమణి శ్రీరత్న ఎన్నికల రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఒక పండుగ వాతావరణంగా జరిగింది. అడుగడుగున వీరికి ఆయా గ్రామాల ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. క్రేన్లతో భారీ గజమాలలు వేసి వారి అభిమానాన్ని చాటుకున్నారు. కొల్లేపర మండల గ్రామాల్లో నాదెండ్ల మనోహర్కు వ్యక్తిగతంగా ఎంత క్రేజ్ ఉందో ఇక్కడ జరిగిన రోడ్ షో చూస్తే అర్థమైపోతుంది. గ్రామంలో ఎటు చూసిన అభిమానులతో రోడ్లన్నీ కళకళలాడాయి. టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులను ఉత్సాహపరిచే విధంగా నాదెండ్ల మనోహర్ జై టీడీపీ, జై జనసేన, జై బీజేపీ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ గతంలో తాను ఎమ్మెల్యేగా గెలిచిన సందర్భంలో తెనాలితో పాటుగా కొల్లిపర మండలాన్ని కూడా అభివృద్ధి చేసిన విషయాన్ని గుర్తు చేశారు. మొన్నంగిలో ఒక వైద్యశాలను నిర్మించిన విషయాన్ని పేర్కొన్నారు. కొల్లిపర మండలంలో రైతులు కష్టజీవులని, మీరు పండించే పంటలకు దేశవ్యాప్తంగా మంచి పేరు ఉంటుందని పేర్కొన్నారు. ఇలాంటి రైతులకు తాను వ్యవసాయ పనిముట్లను అందించానని, కానీ నేడు ఆ పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొల్లిపర మండలంలో ఇసుక దోపిడీ జరుగుతుందని ప్రశ్నిస్తే వారు భయపెడుతున్నారని, ఇలాంటి వారికి బుద్ధి చెప్పాలంటే తప్పనిసరిగా గాజు గ్లాసు గుర్తుపైనే ఓటు వేయాలని పిలుపునిచ్చారు నాదెండ్ల మనోహర్. తాను అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో రోడ్లు ఎలా అభివృద్ధి చేశానో గుర్తు చేసుకోవాలన్నారు. మరలా తాను అధికారంలోకి వచ్చాక కొల్లిపర మండలంలో రోడ్లన్నీ అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన, బీజేపీ, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. వస్తున్నాడు నాదెండ్ల మనోహర్ అన్నొస్తున్నాడు. వస్తున్నాడు నాదెండ్ల మనోహర్ అన్నొస్తున్నాడు. నిలువెత్తు ప్రజల మనిషి వస్తున్నాడు, నిస్వార్థ మౌన భాషి వస్తున్నాడు. నిలువెత్తు ప్రజల మనిషి వస్తున్నాడు, నిస్వార్థ మౌన భాషి వస్తున్నాడు. ఏ జనసేన జెండాతో వస్తున్నాడు, పవనన్న అండతో వస్తున్నాడు, గాజుగాసు గుర్తుతో వస్తున్నాడు, రజీ పడని విలువలతో వస్తున్నాడు. ఆంధ్ర రాష్ట్ర మకుటంలో తెనాలినే పింఛంలా నిలిపేందుకు నిజాయితీగా వస్తున్నాడు. మన అందరి కోసం మళ్ళీ వస్తున్నాడు, తననే గెలిపించాలని అభ్యర్థిస్తున్నాడు. వస్తున్నాడు నాదెండ్ల మనోహర్ అన్నొస్తున్నాడు. వస్తున్నాడు నాదెండ్ల మనోహర్ అన్నొస్తున్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా కొలిపర మండలం అంటే ఒక స్ఫూర్తినిచ్చే మండలం. అద్భుతమైన పంటలు, కష్టపడే మనస్తత్వం, కొత్త కొత్త ఆలోచనలతోటి మీరు చేసిన ప్రయత్నాలు ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకుంటారు. రైతాంగాని కోసం అనేక సందర్భాల్లో ఇక్కడ కార్యక్రమాలు చేశాం. గతంలో మీకు తెలిసిన శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఏ విధంగా ఇక్కడ పాడి పంట కోసం, అదేవిధంగా రైతాంగానికి ఉపయోగపడే విధంగా తైవాన్ స్ప్రేయర్లు, ఆయిల్ ఇంజన్లు, హార్వెస్టర్లు, చివరికి వర్షాలు వస్తే ఈ మొక్కజొన్నల కోసం పట్టాలు కూడా ఇవ్వడం ఆ రోజుల్లో ఎంత అద్భుతంగా చేసేవాళ్ళం మీ అందరికీ తెలుసు. అదే సందర్భంలో మన మున్నంగి గ్రామంలో ఎప్పుడూ జరగని విధంగా
ఒక పబ్లిక్ హెల్త్ సెంటర్ మనం ఇక్కడ ఏర్పాటు చేసాం, ఒక ఆసుపత్రి ఇక్కడ ఏర్పాటు చేసాం. ఆసుపత్రి ఏర్పాటు చేసింది ఎందుకంటే గుండెకి అద్భుతమైన భవిష్యత్తు ఉంది. ఇక్కడ చాలా మంది ప్రయాణం చేసి తెనాలికో, గుంటూరుకో, విజయవాడకో చిన్న చిన్న వైద్య సదుపాయాల కోసం కూడా ప్రయాణిస్తే ఇబ్బంది పడుతుందనే ఉద్దేశంతో ఈ విధంగా మన మండలం ఆ రోజుల్లో ఉమ్మడి గుంటూరు జిల్లాలో అభివృద్ధి విషయంలో కానివ్వండి, సంక్షేమం విషయంలో కానివ్వండి, అందరికన్నా ముందుండి నంబర్ వన్ స్థానంలో కొలిపర మండలం ఉండేది ఆ రోజుల్లో. ఆ విధమైన కార్యక్రమాలు మనం చేశాం, నిజాయితీగా చేశాం. ఈ ప్రాంతానికి అభివృద్ధి కోసం, ఈ ప్రాంతంలో ఉన్న పేదరికంలో నిర్మూలన కోసం మనం సంక్షేమ కార్యక్రమాలు చేశాం, మీకోసం నిలబడ్డాం. అనేక సందర్భాల్లో మన కొలిపర మండలంలో ప్రయాణిస్తున్నప్పుడు ఇక్కడ రైతాంగమే మనకు ఆ స్ఫూర్తినిచ్చేవాళ్ళు. ఈ రోజున ఒక ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసి పోటీ చేస్తున్న సందర్భంలో మిమ్మల్ని అందరినీ మేము కోరేది, దయచేసి మీరు ఆలోచించుకోండి. ఈ 5 సంవత్సరాలు ఏ విధంగా ప్రతి వర్గం నష్టపోయిందో మన రాష్ట్రంలో, ఏ విధంగా రైతాంగం నష్టపోయింది, ఏ విధంగా అధిక వర్షాలు వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కనీసం అధికారులు కూడా మిమ్మల్ని వచ్చి పరామర్శించలేదో మీ అందరికీ తెలుసు. డిసెంబర్ 24 ముఖ్యమంత్రి ఇక్కడ చేసిన వాగ్దానం ఏంటి చెప్పండి, మీ ఖాతాల్లోకి నష్టపరిహారం పడిపోతుంది రేపటి రోజునే అన్నారు. ఇక్కడ ఎవరికైనా పంట నష్టం జరిగిన రైతులకి నష్ట బీమా పథకం వచ్చిందా చెప్పండి, మీకు ఎవరికైనా బీమా పథకం వచ్చిందా ఊర్లో చెప్పండి. మీకు ఒక విషయం చెప్తే మీరు ఆశ్చర్యపోతారు, నరేంద్ర మోడీ గారు బీమా పథకం రైతుల కోసం ఏర్పాటు చేసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సిన నిధులు కూడా వీళ్ళు కట్టలేదు. వీళ్ళు భాగస్వాములైన పథకంలో కేవలం 4 ఎకరాల భూమి, మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేవలం 4 ఎకరాల భూమినే వీళ్ళు బీమా పథకం కింద తీసుకొచ్చారు, అది కూడా కర్నూలు జిల్లాలో. ఎక్కడ కూడా రైతాంగానికి నష్టం జరుగుతుంటే ఈ ప్రభుత్వం ఆదుకోలేదు. మహిళలకి మనం ఏ విధంగా ఇక్కడ కూర్చుని మనం గ్యాసులు పంపిణీ చేసాం మీ అందరికి తెలుసు, ఏ విధంగా మనం రోడ్లు వేసాం ఉన్నంగిలో మీ అందరికి తెలుసు. అక్కడ పల్లెల్లో కానివ్వండి, ఇక్కడ బీసీ కాలనీలో కానివ్వండి, ఏరియాలో కానివ్వండి, ప్రతి ఇంటి ముందు మీకు సీసీ రోడ్లు నిర్మాణం చేశాం. ఎందుకంటే ఆ విధంగా మీరందరూ కూడా ఆప్యాయత అభిమానంతో ఒక అభివృద్ధి కోసం మీరు ఎదురు చూశారు కాబట్టి నిలబడ్డాం మీకోసం. ఆ రోజు ప్రారంభించిన కార్యక్రమాలు చాలా వరకు ఆలపాటి రాజా గారు కూడా కొనసాగించారు. కానీ ఈ 5 సంవత్సరాల్లో ఎక్కడ చూసినా అవినీతి తప్ప సామాన్యులకి మాత్రం ఉపయోగపడే విధంగా ఎక్కడ జరగలేదు. ఏమైపోయింది కమ్యూనిటీ హాల్స్, ఏమైపోయినాయి మన పాఠశాలలు, ఏ విధంగా వీళ్ళు అభివృద్ధి చేశారు మన ప్రాంతాన్ని చెప్పండి. మనం ప్రాథమిక వైద్యశాల ఏర్పాటు చేస్తే ఆ రోజున కనీసం, ఈ రోజున ల్యాబ్ టెక్నీషియన్స్ లేరు, కనీసం అక్కడ నర్సులు ప్రతిరోజు, మీకు డాక్టర్లు ప్రతిరోజు అందుబాటులో ఉండేటట్టు చూసే నాదుడే లేడు. ఇప్పుడే ఇంగ్లీష్ మీడియం గురించి చెప్తున్నారు, 3వ తరగతి పేద విద్యార్థులకు ఎక్కడైనా మీరు టోఫెల్ పరీక్షలు చూసారా, విన్నారా ఎక్కడన్నా? ప్రపంచంలో వింత ఇది. మన ప్రభుత్వ పాఠశాలలో 3వ తరగతి చదువుతున్న పిల్లలకి అమెరికాకు వెళ్ళే టోఫెల్ పరీక్షల్ని ఈ మహానుభావుడు ప్రవేశపెట్టి ప్రజల్ని, విద్యార్థుల్ని, ఎవరినైతే కష్టపడి ఆశించి భవిష్యత్ కోసం అనుకున్నారో మన తల్లిదండ్రులు, వాళ్ళకి ఇబ్బంది కలిగే పరిస్థితి తీసుకొచ్చారు. మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరేది ఒకటే, దయచేసి మీరు ఆలోచించుకోండి. ఇక్కడ రాజకీయ విమర్శల కోసం కాదు నేను మాట్లాడేది, నేను ఎప్పుడు కూడా మీ అందరి కోసం, మీ అభివృద్ధి కోసం, మీ భవిష్యత్ కోసం మాట్లాడతాను. ఎందుకు మన ప్రాంతం ఇతర ప్రాంతాలతో పోల్చుకుంటే మన అభివృద్ధి చెందకూడదు, ఎందుకు మనం రోడ్లు వేసుకోకూడదు, ఎందుకు మనం మన రైతులకి అండగా నిలబడకూడదు, ఎందుకు మన యువతకు మన ఉపాధి కల్పించకూడదు? ఎన్ని సంవత్సరాలని మన యువత ఇసుక బండ్లు, ఇసుక ట్రాక్టర్లు దోరుకుంటారు చెప్పండి? ఎన్ని సంవత్సరాలు మన యువత ఎవరొకళ్ళు పనిస్తారని చెప్పి ఎదురు చూడాలి చెప్పండి? ఈరోజు చేతికి పని లేకుండా భవన నిర్మాణ కార్మికులు ఎన్ని లక్షల మంది ఈరోజు రోడ్డున పడ్డారో మీ అందరికీ తెలుసు. ఇసుక ఎక్కడ పోతుందో ఎవరికి అర్థం కావడం లేదు. రోజుకి 200-340 టన్ల లారీలు ఇక్కడి నుంచి హైదరాబాద్కి వెళ్ళిపోతున్నాయి, ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోతున్నాయి. కొలిపరకి ఏమొచ్చింది చెప్పండి మీరు, మన మండలానికి ఏమొచ్చింది మీరు చెప్పండి? ముందంగిలో మీరు ధర్నాలు చేశారు, 2 సార్లు మీరు ధర్నా చేశారు. మొన్న ముందంగిలో ఏ విధంగా ఇసుక కోసం గొడవ పడ్డారో మీరు అందరు చూశారు. జీవితాలతో ఆడుకుంటున్నారు, ప్రాణాలతో ఆడుకుంటున్నారు,
సామాన్యుల్ని తొక్కేస్తున్నారు. కేవలం డబ్బు పిచ్చిపట్టి డబ్బు కోసమే వీళ్ళు ఏమని చేస్తారనేది మీకు అర్థం అవ్వాలి. నిజాయితీగా మనందరం కూడా నిలబడతాం ఒక మార్పు కోసం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని మన ప్రజల్లో తీసుకెళ్లాల్సిన బాధ్యత మనపైన ఉంది. మనోహర్ గారు చాలా చక్కగా వివరించారు ఇప్పుడు. అంటే ఇప్పుడున్న ప్రభుత్వంలో మనకి ఏమి అన్యాయం జరుగుతుంది, రాబోయే ప్రభుత్వం ఎంత ఆశాజనకంగా ఉందనేది మనకి బాగా వివరించారు. సో ఇప్పటి వరకు ఎంతో కష్టపడి మీరందరూ ఎన్నో ఒడిదుడుకులు ఓర్చుకొని కలుపుకుంటూ ముందుకెళ్లారు. అలాగే నాయకులు కూడా అదే స్ఫూర్తితో నడుస్తున్నారు. సో మీరు ఇచ్చే స్ఫూర్తితో వారు, వారు ఇచ్చే స్ఫూర్తితో మీరు, అందరం కలిసి నడుస్తున్నాం. మనోహర్ గారు చెప్పినట్టు ఇదే స్ఫూర్తిని ఓటింగ్ వరకు తీసుకెళ్ళండి. చివరి రోజుల్లో ఎవరైనా ఏదైనా మధ్యలో విభేదాలు సృష్టించాలని చూసినా గట్టిగా ఐకమత్యంతో నిలబడండి. ఇంకెన్నో రోజులు లేవు, మనము మంచి ఆశాజనకమైన రోజుల్లోకి ముందు ముందు వెళ్ళబోతున్నాం. నేను ఇక్కడికి వస్తున్న టైంలో మన ఆయకట్టు చూశాను. అంటే మొన్న ఇసుక మాఫియా కూడా వెళ్ళి చూశాను బాబు, కృష్ణానదిలో జరుగుతున్నది. నాకు చాలా బాధ కలిగింది. అంటే అన్నీ ట్రక్కులు వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నా, మనం ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో చూస్తున్నాం. అది కేవలం ఇసుక తీసుకెళ్లే ఇది ఒక్కటే విషయం కాదు ఇక్కడ. దానివల్ల ఏమవుతుందంటే మనకి కృష్ణానదికి వరద వచ్చినప్పుడు వరదతో పాటు మళ్ళా ఇసుక నింపుకుంటుంది. కానీ ఇప్పుడు ఇసుక తీసేయడం వల్ల, ఆ ఇసుక తీసేయడం వల్ల నీరు ఆయకట్టు కాదు కదా దాని దగ్గరకు కూడా రావటం లేదు. అంటే పొలాలు తడిసే సంగతి వేరు, ఆ నీరు ఎంత 3 లక్షల క్యూసెక్ నీరు వచ్చినా కూడా ఇది వరకు వచ్చే వరద ఇప్పుడు 10 లక్షల క్యూసెక్ నీరు వచ్చినా రావటం లేదు. అది జరగడం వల్ల మన పంట ఫలాలు ఎంతో నష్టపోతాయి. సో ఇవన్నీ మీరు చాలా వివరంగా ఆలోచించి మిగతా ఉన్న వాళ్ళకు కూడా తెలియజేయాలని అభ్యర్థిస్తూ, మన ఓటింగ్ కి వెళ్లే వరకు ఎవరు ఎక్కువ ధీమాగా మనమే గెలిచిపోతామనే ఉండొద్దండి. చివరి వరకు జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా ఉండి చివరి ఓటు పడాలి. ఆ ఓట్లకి బ్యాలెట్ బాక్సులకి తాళాలు పడాలి. అప్పటి వరకు మనం అప్రమత్తంగా ఉండి కాపాడుకోవాలి. సో ప్రజాస్వామ్యమే గెలుస్తుంది, మనం కూటమి ప్రభుత్వంగా గెలుస్తాము. ఇంకా భరోసా ఇచ్చారు ఈ మధ్య 2 రోజుల్లో అమిత్ షా గారు వచ్చారు, మోడీ గారు వచ్చారు. మనకి ఎంతో అద్భుతమైన భరోసాని ఇచ్చారు. అమిత్ షా గారు చెప్పారు అమరావతియే రాజధాని. కంప్లీట్ చేస్తామని మాట ఇచ్చారు. అలాగే ఇవాళ మోడీ గారు ఎంతో చక్కగా ఒక వివరణ ఒక మాటలో చెప్పారు ఈ కూటమి ప్రభుత్వ గొప్పదనాన్ని. మోడీ గారి హామీలతో చంద్రబాబు గారి నేతృత్వంలో పవన్ కళ్యాణ్ గారి విప్లవంతో వివేకంతో ముందుకు నడుస్తుంది ఈ కూటమి ప్రభుత్వం అని నాకు అది చాలా నచ్చింది. ఆయన అలా భరోసా ఇవ్వడము, ఇక ముందు ముందు అభివృద్ధి తప్పించే ఆంధ్ర రాష్ట్రానికి ఏమీ ఉండదు. జాగ్రత్తగా ఓటింగ్ వరకు చూసుకోండి బాబు. ధన్యవాదాలు.